హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య స్మైలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, మద్రాస్ బేకరీ గురించి అనమాట. సో ఇది వచ్చేసి రీసెంట్గా పెట్టడం అనేది జరిగింది అనమాట. అది కూడా సెంట్రల్ సూట్స్ బ్రిక్ ఫీల్స్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది మద్రాస్ బేకరీ అన్నది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందని చెప్పచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడ టేస్ట్ చేసింది ఏంటంటే అరటికాయ బజ్జీ అండ్ అలాగే చికెన్ పఫ్ టేస్ట్ చేశాను. రెండు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చేసి జ్యూస్ స్మూతీ అండ్ అలాగే పేస్ట్రీస్ టేస్ట్ చేశారు. వాళ్ళకి కూడా బాగా నచ్చిందనే చెప్పారు. సో ఆల్రెడీ కొంతమందికి తెలుసనే అనుకుంటున్నా, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది తీయడం జరిగింది అనమాట. సో ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనే చెప్పుకోవచ్చండి. అరటికాయ బజ్జీ ఒకటి 1 రింగిట్ 50 సెంట్స్ ఛార్జ్ చేశారు. చికెన్ పఫ్ ఒకటి 3 రింగిట్స్ ఛార్జ్ చేశారు. అలాగే వెజ్ పఫ్ వచ్చేసి 2 రింగిట్ 80 సెంట్స్. చికెన్ పఫ్కి వెజ్ పఫ్కి 20 సెంట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 8 AM టు midnight 12 AM వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది. సో ఎవరైనా ఇంకా రాకపోతే ఈ టైమింగ్స్లో మీరు ఎప్పుడైనా రావచ్చు. వీకెండ్స్ వస్తే మాత్రం చాలా రద్దీగా క్రౌడ్గా ఉంటుంది. మనకు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, అంతమంది వస్తారు. వీకెండ్స్తో కంపేర్ చేస్తే వీక్డేస్లో పర్లేదని చెప్పుకోవచ్చు. సో నా అడ్వైస్ ఏంటంటే మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం వీక్డేస్లో అలా ప్లాన్ చేసుకోండి ఈవినింగ్ టైంలో. అప్పుడైతే మీకు కూర్చుని తినడానికి చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం ఒకటి తిన్న తర్వాత మిగతావి కూడా టేస్ట్ చేయాలన్నంత బాగా అనిపిస్తుంది. వాళ్ళు చేసే టేస్ట్ కానీ అది కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి చెప్పాను కదా, మనకి సెంట్రల్ సూట్స్ బ్రిక్ ఫీల్స్ దగ్గర ఉందన్నమాట. దీని అడ్రస్ నేను మీకు కింద లింక్లో కూడా ఇస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా ఆల్రెడీ ముందే వెళ్తే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆల్రెడీ వెళ్ళలేని వాళ్ళు వెళ్ళాక మీకు ఎలా అనిపించిందో మీరు కూడా నాకు మీ ఒపీనియన్ కామెంట్లో తెలియచేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం, పదండి.